हाय फ्रेंड्स वेलकम टू यूएफजी चैनल फ्रेंड्स मन के चैनल डिफेंस एंड पैरामिलिट्री संबंधी फुल डिटेल्स जरूरत डेली फॉलो मैं फ्रेंड्स की शेयर चेंडे फ्रेंड्स वीडियो में डिस्कस टॉपिक मन की अपकमिंग नोटिफिकेशन्स वाटा सो वीटे तेसको मनमेमें सो राबे नोटिफिकेशन गुरी मन सिलबस पैटर्न द्वारा मन इप्डे प्रिपेर ईजी गेट झान्स सो इत दूर अतम ले वन मंथ आर टू मंथ्स इलाफरस अंड अदे विधि मन की नोटिफिकेशन संबंधी क्वालिफिकेशन एडुकेशन डीटेल्स प्रतिदेको वीट की एलजिबल खत्त प्रिपेर अंड अदे विधि मन के यूएफजे ऐप दसरा स्पेषल 25% डिस्कउंट इविदी अक्टोबर 1st नीचे 5th डेट वरक आफर अतट प्रति कोर्स क्लास इक कोर्स मन के अंटे आर्मी नेवी एयर फोर्स एंडी कोस्ट गार्ड आरपीएफ एसएससी जीडीपीटी की संबंधी कोर्सेस इस्तम अंड अदे विधि इक वीडियो क्लास उठाई चाप्टर वैज टेस्ट उठाई ग्रांट टेस्ट उठाई स्टडी मेटीरियल उठाई प्रीवियस पेपर्स उठाई प्राक्टिस पेपर्स उठाई वीटन मन बाग चद द्वारा मन की अंड 100% एग्जामिनेशन गेट इन अवाना की चांसेस अनेंटदन अंड बैठ एक्को कोचिंग दूसरी लक्ष लक्ष खर्चे दाक इकड़क हई सिलबस उ मोस्ट एक्सपीरियंस फैकल्टी तो क्लास अतुटाई కావాలంటే మీరు ఒకసారి డెమో క్లాసెస్ వినండి కోర్స్ ఒకసారి చెక్ చేయండి మీకు రీజనబుల్ ప్రైస్ కంటే తక్కువలో వస్తుంది ఇంకా కూడా ఈ ఆఫర్ లో 25% డిస్కౌంట్ అన్నమాట సో ప్రతి కోర్స్ పై ఉంటుంది అది ఏ విధంగా తీసుకోవాలని నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను సో కోర్స్ గురించి డౌట్స్ ఉంటే కూడా అయితే కాంటాక్ట్ అవ్వచ్చు అండ్ మనం లేట్ చేయకుండా అప్కమింగ్ నోటిఫికేషన్స్ ఏంటనేది తెలుసుకుందాము చెప్పని చేతే ప్రిపేర్ అవండి లెట్స్ బిగిన్ అవర్ ఎపిసోడ్ ముందుగా ఫ్రెండ్స్ మనకి ఎస్ఎస్సీ జీడీ కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఇందులో వచ్చేసి భారీగా అయితే వేకెన్సీస్ అయితే రావడం జరుగుతుంది లాస్ట్ టైం లో కూడా మనకి 25,000 అయితే ఇచ్చేశారు సో ఉన్నటువంటి అన్ని కేటగిరీలలో చూసుకుంటే ఎస్ఎస్సీ జీడీ లోనో హెవీగా వస్తుంటే మనకి ఆల్ ఇండియా రిక్రూట్మెంట్ పరంగా చూసుకున్నా గానీ వేకెన్సీస్ హెవీగా వస్తాయి सो मन ऊहिचना दाकंटे को वैचपी मन की लास्ट टाइम 25,000 वे मैं 50,000 सो इस सारी वे अच्छा कुछ एक्वे नोटिफिकेशन पैन मे बी मन की 50,000 वरक वेकेंसी वे चांस सो चूदा वस्तने अच्छे दीन ओक आनलन अप्लीकेशन डेट्स वे मन की अफिशियल मन की एसएससी वेबसाइटन క్యాలెండర్ అయితే రిలీజ్ చేస్తారు ఎప్పటికప్పుడు కూడా అయితే వీళ్ళు ఏం చెప్తున్నారంటే డిసెంబర్ 10th నుంచి ఆన్లైన్ అప్లికేషన్ అయితే స్టార్ట్ అవుతుంది జనవరి 19th లాస్ట్ డేట్ అని చెప్తున్నారన్నమాట కాబట్టి దీనికి 10th బేస్ క్వాలిఫికేషన్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా అప్లికేషన్ తీసుకోవచ్చు సిన్సియర్ గా ప్రిపేర్ అయితే మనం ఇందులో గెట్ ఇన్ అవడం అనేది చాలా సింపుల్ ప్రాసెస్ అని చెప్పుకోవచ్చు కానీ మనకి ఇక్కడ విషయానికి వచ్చేసరికి మనకి ఫస్ట్ రిటన్ ఎగ్జామినేషన్ ఉంటుంది నెగటివ్ మార్కింగ్ ఉంటుంది ఎగ్జామినేషన్ పరంగా ఎక్కువగా ఫోకస్ చేయాలి ఎగ్జామినేషన్ లో మనకి ఎంత ఎక్కువగా స్కోర్ గెట్ ఇన్ చేయగలితే మనం మాక్సిమం అంత సక్సెస్ అవడం ఛాన్స్ అయితే ఉంటదన్నమాట ఓకేనా కాబట్టి దీనికి సంబంధించిన కోర్స్ కూడా మన యాప్ లో ఉంటుంది ప్రిపేర్ అవ్వండి నెగ్లెక్ట్ అయితే చేయకండి ముందుగానే నోటిఫికేషన్ గురించి తెలిసినప్పుడు నెగ్లెక్ట్ చేస్తే మీ మిస్టేక్ అవుతుంది లాస్ట్ టైం చాలా మంది కూడా అయితే ట్రై చేశారు సో ఇప్పుడు ప్రెజెంట్ వచ్చేసి వాళ్ళకి మెడికల్ కంప్లీట్ అయిపోయి మెరిట్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారు సో మంచి స్కోర్ వచ్చిన వాళ్ళకైతే ఈజీగా 100% అయితే గెట్ ఇన్ అయిపోతారు మీ చుట్టుపక్కల వాళ్ళు వీళ్ళే సెలెక్ట్ అయిపోయి ఉంటారు ఓకేనా సో ఏమైనప్పటికీ వచ్చేటువంటి భారీ రిక్రూట్మెంట్ లేదు ఒక పెద్దది నోటిఫికేషన్ కాబట్టి సిన్సియర్ గా ప్రిపేర్ అవ్వండి ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో అగ్నివీర్ నోటిఫికేషన్ అన్నమాట ఆల్రెడీ మనకి ఒక నోటిఫికేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది అగ్నివీర్ నోటిఫికేషన్ ఈ యొక్క రాబే నోటిఫికేషన్ గురించి కూడా మన ఛానల్లో అయితే చెప్పాను బిఫోర్ వన్ వీడియో బ్యాక్ అనుకుంటా సో అయితే మనం దీనికి వచ్చేసి ఇంటర్మీడియట్ లో ఏ గ్రూప్ చేసినా ఎలిజిబుల్ అవుతాము ప్రతి ఒక్కరికి కూడా అడ్మిట్ కార్డ్ వస్తుంది అందరికీ వస్తుంది అప్లికేషన్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా సో మీకు ఇంటర్మీడియట్ అయిపోయి ఏ గ్రూప్ చేసినా గానీ ఉంటే 100% అప్లికేషన్ తీసుకోండి దీనికి నవంబర్ లో మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవడానికి సిద్ధంగా అయితే ఉందన్నమాట కాబట్టి పంచైతే సిన్సియర్ గా ప్రిపేర్ అవ్వండి ఈ నోటిఫికేషన్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇచ్చేసాను అండ్ కామెంట్ లో కూడా అయితే పిన్ చేశాను అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఆర్పిఎఫ్ నోటిఫికేషన్ చాలా మంది కూడా నేను ఎప్పటినుంచో చెప్తున్నాను చాలా మంది కూడా ఎప్పటినుంచో వెయిట్ చేస్తున్నారు ఈ నోటిఫికేషన్ గురించి ఎందుకనంటే దీనికి మన డిఫెన్స్ పరంగా చూసుకుంటే ఈ ఆర్పిఎఫ్ నోటిఫికేషన్ అనేది మనకి సంబంధించింది కాదు అయినప్పటికీ మనకి ఇక్కడ ఎందుకు దీనిపైన ఫోకస్ చేస్తున్నామంటే సిలబస్ అనేది యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది అన్నింటికి ఈక్వల్గా అండ్ 1.6 అనేది మన యొక్క డిఫెన్స్ సైడ్ ఏదైతే ఆర్మీ టైమింగ్ ఉంటుందో 1:05:45 సో ఈ విధంగా ఉంటుంది కాబట్టి మనకి దగ్గరలో ఉంటుంది ఈవెంట్స్ అనేది మనము మాత్రమే చేయగలుగుతాం బయట వారు వేరే వాళ్ళైతే కొంచెం కష్టం అవుతుంది కానీ ఎక్కువగానే వేకెన్సీస్ ఉంటాయి జాబ్ కూడా జబర్దస్త్ ఉంటుంది సో నోటిఫికేషన్ రావడానికి కొంచెం టైం అయితే పడుతుంది పర్టికులర్గా నేను ఈ మంత్లో అని చెప్పలేను కానీ ఎప్పుడైనా మనకు నోటిఫికేషన్ అయితే రావచ్చు
కొంచెం అలర్ట్గా ఉండి ప్రిపేర్ అవ్వండి. అండ్ ఈ నోటిఫికేషన్లో వచ్చేసి మనకి 10th బేస్ క్వాలిఫికేషన్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా అప్లికేషన్ చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా దీని యొక్క హైట్ వచ్చేసి జనరల్ కానీ ఓబీసీ వారికి 165 సెంటీమీటర్స్ ఉంటుంది. అండ్ ఎస్సీ ఎస్టీ వారికి వచ్చేసి మనకి 160 సెంటీమీటర్స్ ఉంటుంది. ఇది మేల్ క్యాండిడేట్స్కి. ఫీమేల్ క్యాండిడేట్స్ మీరు స్క్రీన్ పైన చూసుకోవచ్చు అనమాట, 157, 152 ఉంటుంది. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసి మీరు అండ్ మనకి రాబోయే నోటిఫికేషన్స్లలో కోస్ట్ గార్డ్ నోటిఫికేషన్ కూడా చాలా అద్భుతమైనటువంటి నోటిఫికేషన్. ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకి ఇయర్లీ 2 టైమ్స్ అయితే వస్తుంది. అందులో భాగంగానే ఒక రిక్రూట్మెంట్ అంటే ఒక అప్లికేషన్ అనేది కంప్లీట్ అయిపోయింది, మనకి అడ్మిట్ కార్డ్స్ రావాల్సి ఉంది. అండ్ నెక్స్ట్ టైం రాబోయేటువంటి నోటిఫికేషన్ పరంగా చెప్తున్నాను, ఇందులో డీబీ ఉంటుంది, జీడీ ఉంటుంది, యాంత్రిక్ ఉంటుంది, 10th బేస్ ఉంటుంది, ఇంటర్మీడియట్ బేస్ ఉంటుంది, డిప్లొమా బేస్ ఉంటుంది. అయితే మనకి దీనికి సంబంధించిన నోటిఫికేషన్ అనేది జనవరిలో అయితే వస్తుందన్నమాట. జనవరి లాస్ట్ వీక్ ఆ టైంలో అయితే రావడానికి అయితే అవకాశం ఉంది. అప్పుడు అప్లికేషన్ అయితే స్టార్ట్ అయిపోతుంది. అండ్ చాలా అద్భుతమైనటువంటి నోటిఫికేషన్ కాబట్టి సో మీరు ఇప్పటి అయితే ప్రిపేర్ అవ్వండి. అండ్ ఆల్రెడీ కోస్ట్ గార్డ్కి అప్లికేషన్ చేసి మీరు ఎవరైతే అడ్మిట్ కోసం వెయిట్ చేస్తున్నారో చూసారా, మీరు ఖచ్చితంగా కోర్సు తీసుకొని ప్రిపేర్ అవ్వండి. ఆ క్లాసెస్ అనేది మీకు చాలా హయ్యర్ లెవెల్లో ఉంటాయి అన్నమాట. సో మీరు ప్రిపేర్ అయితే ఈజీగా గెట్ ఇన్ అవ్వడానికి అవకాశం అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి యూపీఎస్సీ నుండి కండక్ట్ చేసేటువంటి ఎన్డీఏ నోటిఫికేషన్ అండ్ అట్ ద సేమ్ టైం సీడిఎస్ నోటిఫికేషన్ కూడా ఉంటుంది. ఇది మనకి గ్రాడ్యుయేట్ లెవెల్లో ఉంటుంది సీడిఎస్ అనేది. ఎన్డీఏ నోటిఫికేషన్ వచ్చేసి మనకి ఇంటర్మీడియట్ చేసిన ఎవరైనా అప్లికేషన్ చేసుకోవచ్చు, మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ కంటిన్యూ వాళ్ళు అవుతున్నా కూడా వాళ్ళు కూడా చేసుకోవచ్చు అన్నమాట. సెకండ్ ఇయర్ కంటిన్యూ అవుతుంది కదా, వాళ్ళు కూడా అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. దీని యొక్క ఆన్లైన్ అప్లికేషన్ అనేది మనకి డిసెంబర్ 21కి అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. లాస్ట్ డేట్ వచ్చేసి మనకి జనవరి 10 అయితే ఉండడం జరుగుతుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ తీసుకోండి. ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్క క్యాండిడేట్ అప్లికేషన్ తీసుకోండి. హైట్ వచ్చేసి 152 సెంటీమీటర్స్ మాత్రమే ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా మనకి ఎన్డీలో వచ్చేసి మనకి ఆఫీసర్ లెవెల్లో ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్లో జాబ్ సాధించడానికి బెస్ట్ వే అని చెప్పుకోవచ్చు షార్ట్ టర్మ్ పీరియడ్లో. అండ్ వీళ్ళే స్టైపెండ్స్, వీళ్ళే మనకి ట్రైనింగ్ ఇస్తారన్నమాట, ఎడ్యుకేషన్ కూడా వీళ్ళే కంటిన్యూ ఇస్తారు. సో ఎన్డీ అనేది చాలా అద్భుతమైనటువంటి అవకాశం. ఆల్రెడీ ఈ నోటిఫికేషన్ గురించి నేను గతంలో చెప్పాను, లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను, మీరు ఒకసారి అయితే చూసుకోవచ్చు అనమాట. సో ఇకపోతే మనకి నెక్స్ట్ రాబోయేటువంటి రిక్రూట్మెంట్స్లలో మనకి ఆర్మీస్ కూడా మళ్ళీ తెలంగాణ కానీ వైజాగ్ కానీ అండ్ గుంటూరు సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ ర్యాలీస్ కూడా త్వరలో అయితే రాబోతాయి అనమాట. మళ్ళీ మనకి ఫిబ్రవరి ఆర్ మార్చ్లలో షెడ్యూల్ అయితే వస్తుంది, అంటే న్యూ షెడ్యూల్ వస్తుంది. ఈ న్యూ షెడ్యూల్లో మనకైతే తెలుస్తుంది రిక్రూట్మెంట్ ర్యాలీస్ ఎప్పుడు ఉంటాయి ఏంటి అనేది. సో అంటే కొద్దిమంది ఏం చేస్తారంటే ఆల్రెడీ గతంలో ఏదైతే మనకి రీసెంట్లీ మనకి కంప్లీట్ అయిపోయినటువంటి వైజాగ్ది కానీ నెల్లూరు తీసు కానీ అందులో రన్నింగ్ క్వాలిఫై అయిన వారు కాని వారు ఎవరైతే ఉంటారు సారా, వాళ్ళకి కొంచెం మళ్ళీ నెక్స్ట్ ర్యాలీ ఎప్పుడు ఉంటుంది అని కొంచెం డౌట్ ఉంటుంది కాబట్టి వాళ్ళని ఉద్దేశంలో పెట్టుకొని అయితే చెప్పడం జరుగుతుంది. సో ఏ అప్డేట్ అయినా కానీ నేను మన యొక్క ఛానల్లో ఖచ్చితంగా చెప్తాను. సో ఇప్పుడు రాబోయే అన్ని నోటిఫికేషన్స్ గురించి నేను ముందుగానే చెప్పాను కాబట్టి మీరు ఇప్పటి నుంచి ప్రిపేర్ అవుతూ మీ ఇంటి దగ్గర ఉండి డైలీ క్లాసెస్ వింటూ గ్రౌండ్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఈజీగా గెట్ ఇన్ అవ్వడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. ఓకేనా? సో మనం ఏదైతే నోటిఫికేషన్ వచ్చిన తర్వాతకే ప్రిపేర్ అవుదాం అనుకుంటే చాలా కష్టం అవుతుంది కాబట్టి సో వచ్చినటువంటి అవకాశాన్ని అయితే యూజ్ చేసుకోండి. మన యొక్క యూఎఫ్జే యాప్లో వీటికి సంబంధించిన ప్రతి ఒక్క కోర్సెస్ అయితే ఉంటాయన్నమాట. ఇక మీరు యూఎఫ్జే యాప్ డౌన్లోడ్ చేసుకొని అయితే పెట్టుకోండి. అక్కడ మీకైతే స్టోర్ ఆప్షన్ ఉంటుంది, అది ఓపెన్ చేస్తే మీకు అక్కడ కోర్సెస్ అయితే ఉంటాయి. ఏ కోర్స్ కావాలో ఆ కోర్స్ పైన క్లిక్ చేసి మీరు బైనో మీద క్లిక్ చేస్తే మీకైతే కోర్స్ అయితే వచ్చేస్తుంది. అక్కడ పైన క్యూపన్ కోడ్ కూడా అప్లై చేయడం మర్చిపోకండి. ఓకేనా? సో చాలా ఈజీ ప్రాసెస్లో మీరైతే ఇంటి దగ్గర ఉండి ప్రిపేర్ అవ్వచ్చు. లీస్ట్ అమౌంట్ తోటి అయితే మీరైతే మీ యొక్క కోచింగ్ అయితే కంప్లీట్ చేసుకోవచ్చు అనమాట. మీ స్వతహాగా మీరు ఎక్కువ నాలెడ్జ్ కూడా అయితే గెయిన్ చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ ఫర్ వాచింగ్, ఆల్ ది బెస్ట్. యూఎఫ్జే యాప్ తెలుగు రాష్ట్రాల్లో డిఫెన్స్ మరియు పారామిలిటరీ ఉద్యోగాలకై ఆన్లైన్ కోచింగ్ ఇస్తూ ఎంతో మందిని ఉద్యోగులుగా తీర్చిదిద్దిన ఘనత యూఎఫ్జేకే సొంతం. ఇంకా ఎంతో మందిని ఉద్యోగులుగా చేయాలనే లక్ష్యంతో ఎస్ఎస్సీ, జీడీ, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, కోస్ట్ గార్డ్, ఎన్డీఏ ఇలా అన్ని డిఫెన్స్ మరియు పారామిలిటరీ ఉద్యోగాల కోసం తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటిసారిగా మోస్ట్ ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీస్ తో యూఎఫ్జే యాప్ ద్వారా ఆన్లైన్ కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. అతి తక్కువ ఫీజుతో ఆఫ్లైన్ క్లాసులకు ధీటుగా బోధన మరియు డైలీ ఆన్లైన్ ఎగ్జామ్స్, స్టడీ మెటీరియల్స్, ప్రీవియస్ ఎగ్జామ్ పేపర్స్, అసైన్మెంట్స్, ఇంకా మరెన్నో. మీరు మరే ఇతర అకాడమీలో కోచింగ్ తీసుకున్నా సరే మారుతున్న ఎగ్జామ్స్ కు అనుగుణంగా సరైన కోచింగ్ మాత్రం యూఎఫ్జే యాప్ కు మాత్రమే సొంతం. వెంటనే మీ మొబైల్లో ప్లేస్టోర్ లేదా యాపిల్ స్టోర్ కు వెళ్లి యూఎఫ్జే యాప్ డౌన్లోడ్ చేసుకుని మీకు కావలసిన కోర్సు తీసుకుని ఈ రోజే మీ ప్రిపరేషన్ మొదలు పెట్టండి. మీ లక్ష్యాన్ని చేరాలంటే లక్షలు కట్టాల్సిన అవసరం లేదు. కోర్సు వివరాల కోసం సంప్రదించండి 7674924416.